ఆ తప్పుడు పేపర్లకు మేము ఫ్యాక్ట్ పేపర్లను మేము ఈరోజు మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కృష్ణ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా కాపీ అందరికీ ఇచ్చేసేయండి, కంపేర్ చేయండి, ఎవరు వాస్తవము ఎవరు కాదు అనే చూడండి, ప్రజల దృష్టికి వాస్తవాలు తీసుకొని పోయే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది మన బాధ్యత కూడా. ఈ రకంగా గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి తాను చెప్పిన మోసాలకు, తాను చెప్పిన అబద్ధాలకు, తాను ప్రూవ్ చేసుకునే దానికోసం, తాను జస్టిఫై చేసుకునే దానికోసం, తాను బయటపడేదానికోసం, తన మోసాన్ని ప్రొపగేట్ చేసుకునే దానికోసం లేని అబద్ధాలను లేని లెక్కలను చూపించడం, ప్రొపగేట్ చేయడం, ఇటువంటి విషయాల మీద ధర్మం అధర్మం మీద ఖచ్చితంగా మీరు ధర్మం వైపు ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ సబ్జెక్ట్ డైవర్షన్లో ఎక్స్పర్ట్స్ కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఇంకోటి కూడా చేసి ఉంటాడు. మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన కరెక్ట్గా గుర్తుందా మీ అందరికీ? కరెక్ట్గా ఆ రోజు వినుకొండలో రషీద్ అని ఒక అబ్బాయిని అతి దారుణంగా రోడ్డు మీద కత్తితో నరికి, మరి అన్యాయంగా, అసలు చెయ్యి అయితే పడి పక్కన పడి ఉంది, అంత అన్యాయంగా చనిపోయిన ఘటన మీద, నరికిన ఘటన మీద నేను వినుకొండకపోతా ఉన్నా ఆ కుటుంబాన్ని చూడడానికి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని ప్రశ్నించడానికి. ఆ ఘటన చేసిన వ్యక్తి ఎమ్మెల్యే భార్యకు, సాక్షాత్ ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తూ ఉన్నాడు. ఆ ఫోటో కూడా తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాకు ఇచ్చినారు. ఎమ్మెల్యేతో ఆ చంపిన ఆ వ్యక్తి పక్కనే నిల్చొని ఉన్న ఫోటో, తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులతో ఆ మనిషి కలిసి దిగిన పక్కనే ఉన్న ఫోటో, ఇవన్నీ నాకు ఆ కుటుంబ సభ్యులు ఇచ్చినారు. అయినా కేసులు వాళ్ళెవ్వరి మీద కేసులు పెట్టల పోలీసులు. ఎమ్మెల్యే భార్య మీద కేసు లేదు, ఎమ్మెల్యే మీద కేసు లేదు, ఎమ్మెల్యే ఆ లోకల్ లీడర్స్ మున్సిపల్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ వాళ్ళ మీద కూడా కేసులు. వీటి మీద నేను ప్రశ్నిస్తూ ఆ రోజు నేను వినుకొండకపోయే కార్యక్రమం నేను చేస్తూ ఉంటే, కరెక్ట్గా అదే రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆ రోజు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 2 సార్లు రివ్యూలు తీసుకున్నాడు. మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయం కాలిపోతే ఎందుకు, గాడ్ నోస్, కాలిపోతే కాలితే ఒక చోట 2 సార్లు రివ్యూని తీసుకున్నాడు. హుటాహుటిన డీజీపీని, సిఐడి చీఫ్ను నేరుగా హెలికాప్టర్ ఇచ్చినే మదనపల్లికి పంపించినాడు. ఏదేదో అక్కడ జరుగుతూ ఉన్నట్టుగా టీవీలలో స్క్రోలింగ్లు, వాళ్ళంతా ఈనాడు ఆంధ్రజ్యోతి TV5లో ఏమేమో జరిగిపోయినట్టుగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాల్పిచ్చేసినాడని, మిథున్ రెడ్డి చేసేసినాడని ఏమేమో రాసినాడు. అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది నిజం చూస్తే. ఆర్డీఓ కార్యాలయంలో ఒకవేళ ఏదైనా ఘటన జరిగితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ MRO కార్యాలయాల్లో ఉంటాయి కదా, కింద పైన పోనీ కలెక్టర్ కార్యాలయంలో ఉంటాయి కదా. ఆర్డీఓ కింద MRO ఉంది, ఆర్డీఓ పైన కలెక్టర్ కార్యాలయం ఉంది. ఇక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ ఉంటాయి డాక్యుమెంట్స్, లేకపోతే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఒక్కచోటే కాదు, CCLA కూడా ఉంటాయి డాక్యుమెంట్స్ అన్నీ. CCLA కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. CCLA కూడా వదిలేసేయి, ఆన్లైన్లో ఉంటాయి. బటన్ నొక్కితే ఆన్లైన్లో కనపడతాయి నీ డాక్యుమెంట్, నీకేం కావాలో డాక్యుమెంట్స్. మిగతాడి కదా దేవుడు ఎరుగు. మరి ఏం జరిగిందని, దానికి ఏదో ఘటన ఏదో జరిగింది, ఆడియోలు ఎందుకు కాలేదో దేవునికి ఎరక, దానికి ఏదో చిత్రీకరించి, దానికి ఏదో లేదా ప్లాన్ చేసినట్టుగా, దానికి అభూత కల్పన క్రియేట్ చేసి, దానికి ఏమేమో దాన్ని చేసి, కేవలం ఏంది జగన్ రషీద్ దగ్గరికి పోతున్నాడు చూడడానికి. మై గాడ్, అసలు ఏ రకంగా ఇది సబమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 7 సార్లు
పెద్దిరెడ్డి రామచంద్రనాయుడు ఎమ్మెల్యే, 3 సార్లు మిథున్ రెడ్డి ఎంపీ. వాళ్ళకు మంచి పేరు ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళకు వాళ్ళని ప్రతి సందర్భంలోనూ వాళ్ళని గెలిపిస్తూ వస్తున్నారు. కేవలం వాళ్ళను అబాస్పాలు చేయాలి, వాళ్ళ మీద బురదయ్యాలి, వాళ్ళ ఇళ్ళ మీద ఇల్లే దాడులు చేస్తారు. వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇల్లే దాడులు చేస్తారు. దాడులు చేసి కేసులు మళ్ళీ వీళ్ళ మీదనే పెడతారు. వీళ్ళ కార్లను ధ్వంసం చేస్తారు. వీళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు వేయిస్తారు. వీళ్ళ కార్లను కాల్ చేస్తారు. రెడ్డప్ప కార్ని అయితే కాల్ చేస్తారు. మిథున్ రెడ్డి కార్లను అయితే పగలు కొట్టినారు, ధ్వంసం చేసినారు. కేసు మళ్ళీ మిథున్ రెడ్డి మీదనే కేసులు. ఇంతటి దారుణంగా చేస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది.